జనతా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. బంజారాల ఆరాధ్య దైవం సంతసేభాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు బొమ్మల రామారం మండలం చీకటి మామిడి తిరుమలనాథ స్వామి ఆలయ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా చీకటి మామిడి చౌరస్తాలో బంజారాలతో కలిసి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తిరుమలనాథ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సేవాలాల్ మహారాజ్ వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ సంతసేభాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం అన్నారు. బంజారాలకు హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియచేశారని, గత ప్రభుత్వం బంజారాలకు కోరిన సెలవులను ప్రకటించలేదని, కానీ ఈ మన ప్రభుత్వం ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ఆప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషం అన్నారు. తెలంగాణ ప్రజలకు పంచ్ సేవాలాల్ గారి 285వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పంచ్ సేవాలాల్ హిందువుల ఆరాధ్య దైవంగా, బంజారా ఆరాధ్య దైవంగా పూజించుకున్నటువంటి సందర్భంగా ఆయన 285వ జన్మదినాన్ని బొమ్మలరామ మండలం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పంచ్ సేవాలాల్ 1739 ఫిబ్రవరి 15న జన్మించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహారాజుగా ఆ రోజు చరిత్ర చెప్పబడుతుంది. బ్రిటిషర్లతోటి ఎంతో కొట్లాడి ఈ ప్రాంతంలో అహింస ఉండొద్దు, హింసతోటి ఏది సాధించలేము, అహింసతోటే అన్నీ సాధించవచ్చు అని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి పంతు సేవలాల్ గారి మార్గంలో మనందరం నడిచి ఇంకా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడంలో పంతు సేవలాల్ ఎంతో కొనియాడింది. కాబట్టి ఆ మహారాజు చేసినటువంటి చూపినటువంటి బాటలో మన యువతరం ఇంకా ముందుకు పోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి చెప్పి ఆనాడే ఏ చదువు లేనాడే ఆయన మన హిందూ ధర్మాన్ని గొప్పగా కొన్నటువంటి మహారాజు. కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని ఈ ఘనంగా జరుపుకోవడం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించి బంజారా సోదరులందరూ కూడా ఒక గొప్ప విజయంగా పంతుదల్ సేవాలాల్ గారి జన్మదినాన్ని అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పంత్ సేవాలాల్ మహారాజ్ గారి గుడి కూడా నిర్మించి పెద్ద ఎత్తున ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞత ఉంది. ఆలేరు ప్రజలందరూ కూడా ఈ పంత్ సేవాలాల్ గారి జన్మదినంలో ఘనంగా పాల్గొని ఆయన జన్మదినాన్ని జరుపుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం.